సుప్రీంకోర్టు లో ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16 కు వాయిదా పడింది. జస్టిస్ యుయు లలిత్ అందుబాటులో లేకపోవడంతో కేసు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎల్జీ పాలిమర్స్. సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16 కు వాయిదా పడింది. జస్టిస్ యుయు లలిత్ అందుబాటులో లేకపోవడంతో కేసు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎల్జీ పాలిమర్స్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రామకృష్ణ. నెల రోజుల క్రితం విశాఖపట్నం సమీపంలోని గోపాలపట్నం దగ్గర ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ సంస్థలో నుంచి స్టెరైన్ లీక్ వలన అదే రోజు 12 మంది మృతి చెందారు. తర్వాత మరొక ముగ్గురు మృతి చెందారు. ఓవరాల్గా అక్కడ 15 మంది మృతి చెందడంతో పాటుగా వందలాది మంది అనారోగ్య బారిన పడిన పరిస్థితి ఉంది. దీని మీద నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆరుగురు కమిటీ ఆరు కమిటీలు వేశారు. అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి హై పవర్ కమిటీ కూడా వేశారు. అవన్నీ కూడా నిన్నటి వరకు విశాఖలోనే దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఈ విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన మీద సుమోటోగా తీసుకున్నటువంటి రాష్ట్ర హైకోర్టు 50 కోట్ల రూపాయలు ముందు తక్షణమే ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఈ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కావచ్చు లేకపోతే ఆదేశాల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎల్జీ పాలిమర్ సంస్థ. ఇది అన్యాయమైనటువంటిది, సంస్థ తప్పిదం లేదు అన్నట్లుగా సంస్థ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఈ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా దాని మీద వాదనలు జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో యుయు లలిత్ అందుబాటులో లేకపోవడం వల్ల దీన్ని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే ఉందో ఈ ఎల్జీ పాలిమర్స్ సంస్థ దాన్ని ఒప్పుకోని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం పట్ల పూర్తిగా విముక్త వ్యక్తం చేసినటువంటి ఎల్జీ పాలిమర్ సంస్థ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కానీ అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఖాతరు చేసిన పరిస్థితి లేదు. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి హైపర్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఈ కమిటీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ హైపవర్ కమిటీ కూడా వచ్చింది. కానీ ఈ హైపవర్ కమిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి 6 కమిటీల నుంచి వాళ్ళు నివేదిక తీసుకున్నారు. దాంతోపాటుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ వాదులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో పాటుగా పర్యావరణవేత్తలు మేధావుల నుంచి కూడా పూర్తిగా సహాయ అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎల్జీ పాలిమర్స్లో ఉన్నటువంటి స్టెరైన్ గ్యాస్ అసలు ఎల్జీ పాలిమర్స్లోకి ఎలా వచ్చింది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేల టన్నులటువంటి ఎల్జీ స్టెరైన్ గ్యాస్ మళ్ళీ తిరిగి ఇతర దేశాలకు ఎలా పంపించారు, ఎవరి ఆదేశాలతో పంపించారని చెప్పి హైకోర్టు ప్రభుత్వంతో పాటుగా ఎల్జీ పాలిమర్ సంస్థను అడిగింది. కానీ ఏవి కూడా సమాధానం చెప్పనటువంటి ఎల్జీ పాలిమర్ సంస్థ వీటన్నిటి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున వాదనలు జరగవలసి ఉంది. ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్నటువంటి ఎల్జీ పాలిమర్ సంస్థ సుప్రీంకోర్టులో ఈ రోజున వాదన నిర్పవించవలసి ఉంది. కానీ యుయు లలిత్ అందుబాటులో లేని కారణంగా, న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా దీన్ని ఈ నెల 16కి వాయిదా వేయడం జరిగింది. శ్రీదేవి, థ్యాంక్ యూ రామకృష్ణ.